హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై మరిన్ని వివరాలు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో భాగంగా ఈ రోజు ఉదయాన్నే ఆ బిల్డింగ్ నిట్టినిలో కూలిపోవడం, దాంట్లో దాదాపు ఒక 2 చనిపోవడం, తర్వాత 7 వరకు కూడా తీవ్ర గాయాలవడంతో ఇక్కడ ఒకసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. అయితే ఈ బిల్డింగ్ సంబంధించి అనేక ఆరోపణలు ఉంటున్నాయంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పర్మిషన్లు ఉన్నాయని చెప్పేసి లేదంటే కొంతమంది లేవని చెప్పి చెప్తున్నప్పుడు కూడా దీంట్లో వాడుతున్న ఏమైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ కూడా దీనికి సంబంధించి సరైన మెటీరియల్ వాడకపోవడం వల్లనే, తర్వాత నకిలీ మెటీరియల్ అలాగే అంటే మెటీరియల్ సంబంధించి సిమెంట్ కూడా సరైన సిమెంట్ వాడకపోవడం వల్లనే ఈ బిల్డింగ్ నిట్టినగా కూలిపోయింది. నిన్న సాయంత్రం వరకు కూడా వేసిన ప్లాట్ఫామ్ ఉదయానికల్లా కుప్పకూలిపోవడం వెనుక ఖచ్చితంగా దీంట్లో నిర్మాణంలో సరైన విధంగా నిర్మించకపోవడం, తర్వాత దీంట్లో అనేక అవకతవకలు జరిగాయన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ కూలిన ప్రాంతంలో ఉన్న శకలాలన్నీ తొలగించి, తర్వాత లోపల ఇంకా ఎవరైనా ఉన్నారన్న దాని మీద ప్రస్తుతం పూర్తిస్థాయిలో శకలాలు తొలగించి దాదాపు 7 వరకు కూడా తీవ్ర గాయాలయ్యాలి. ఇద్దరు మాత్రం పూర్తి చనిపోయారని చెప్పేసి నిర్ధారించారు. ఇంకా ఎవరైనా ఉండవచ్చన్న నేపథ్యంలోనే ఇంకా లోపల వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ శకలాలన్నీ తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి మేయర్ దగ్గరుండి పూర్తిస్థాయిలో పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ నాయకులు వచ్చి ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ పట్ల ఎవరైతే కారకులు ఉన్నారో, ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో, కాంట్రాక్ట్ మీద మీరు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని కూడా చెప్తున్న పరిస్థితి నుంచి, ఏదేమైనప్పటికీ ఈ బిల్డింగ్ కొలాప్స్ కనుక జరిగిన అన్యాయాలకు సంబంధించి అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక కమిటీ వేసి ఖచ్చితంగా దర్యాప్తు జరపాలి. దర్యాప్తు జరిపిన తర్వాత ఎవరైతే క్షతగాతులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చనిపోయారో, వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి అని కూడా పలువురు పార్టీ నాయకులు కోరడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఎక్స్టెన్షన్ బిల్డింగ్ కుప్పకూలిపోవడం వెనుక దీంట్లో కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్ సరైనది కాదని చెప్పేసి ఆరోపణల నేపథ్యం, అలాగే ఈ కన్స్ట్రక్షన్ ఎవరైతే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ కూడా నిర్లక్ష్యం వహించాడు. అంటే అన్నీ కూడా మొత్తం బిల్డింగ్ 2 ఫ్లోర్లు కూడా 18 పిల్లర్ల మీద ఆధారపడి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. అలాగే పిల్లర్ లోపల ప్లాస్టిక్ గొట్టలు ఉపయోగించి పిల్లర్ని కన్స్ట్రక్ట్ చేసే పని చేస్తున్నాడని చెప్పేసి అని కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో ఒక దర్యాప్తు జరగాలి. దర్యాప్తు జరిగి ఎవరైతే క్షతగాతులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చనిపోయారో, వాళ్ళందరికీ న్యాయం జరగాలని చెప్పేసి కూడా పలువురు పార్టీ నాయకులు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ జరిగిన ఈ బిల్డింగ్ కూలిపోవడం వెనుక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూలిపోవడం సంబంధించి పూర్తి స్థాయిలో ఒక కమిటీని, హౌస్ కమిటీ లాంటి ఒక కమిటీని వేసి, తర్వాత పార్టీలకు అతీతంగా దీని మీద న్యాయం జరగాలి. దీంట్లో ఎవరైతే చనిపోయారో, చనిపోయిన వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీలు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలి చూడాలని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. ఇన్నారెడ్డి, నెంబర్ 1 న్యూస్, హైదరాబాద్.